జస్సన్ ఈ స్టార్టింగ్ అందరికీ వందనములు. ఒక చిన్న అంతరాయం వల్ల మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నానని బాధపడొద్దండి, అర్థం చేసుకోండి. గత శనివారం మనం మాట్లాడుకున్న నయమాన్ గురించే మళ్ళీ ఒక మూడు మాటలు మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పేశాను, మళ్ళీ చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పలేకపోవచ్చు. అయితే నయమాను చాలా గొప్ప ఆధిక్యత గలవాడు, గొప్ప హీరో, రాజు యందు దయ పొందినవాడు. యెహోవాయే అతనుకు సిరియా దేశం మీద జయం ఇచ్చినాడు, ఇస్రాయేల్ దేశం మీద జయము పొందజేసాడు యెహోవానే. అంటే మన దేవుడు కృప నయమాను మీద ఉంది. ఆ దేశము మీద జయం పొందిన నయమాను గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. నయమాను ఎర్షలేంకి వచ్చేటప్పుడు షోమ్రోన్కు వెళ్ళమంటే ఆ చిన్నది చెప్పింది కదా నయమానుకు, ఆ యజమానురాలికి చెప్పింది. చెప్తే ఆయన చక్కగా విన్నాడు, విని షోమ్రోన్కు వెళ్ళలేదు. షోమ్రోన్ లో ఒక ప్రవక్త ఉన్నాడు అంటే వెళ్ళలేదు, చక్కగా రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళవలసిన చోటకు వెళ్లకుండా తప్పుడు మార్గంలో వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి ఒక సిఫారస్ లెటర్ తీసుకొని వచ్చి ఇస్రాయెల్ రాజుకి ఇచ్చాడు. వస్తూ ఎంతో విలువైన బంగారు, 20 మణుల వెండి, 120,000 వెలగల బంగారు, ఒక 10 దుస్తులు తీసుకొని వచ్చాడు. కానీ అవేవి ఆయనను స్వస్థపరచలేదు, అవేవి ఎవరికి ఇవ్వలేదు. నయా పైస ఖర్చు లేకుండా స్వస్థత వచ్చింది. అంటే మన దేవుని దగ్గర మనకు కలిగిన స్వస్థతలు దొరుకుతాయి. మనం గ్రహించట్లేదు, ఎక్కడికెక్కడికో పోతున్నాం, అది కావాలి ఇది కావాలని. అవన్నీ వేస్ట్. మన దేవుని దగ్గర అన్ని దొరుకుతాయి. ఇది నయమానుకు తెలియలేదు. తెలియజేసిన చిన్నదాని మాట విన్నాడు కానీ స్ట్రైట్ గా వచ్చాడు, యూటర్న్ తీసుకొని పోయాడు. నేడు మానవాళి ప్రతి మతం చేస్తున్నది కూడా ఇదే. నిజమైన దేవుడు ఎవరో అందరికీ తెలుసు, కానీ ఎవరు ఆ బాటలో రావట్లేదు. అందరూ కొంచెం దూరం వచ్చి మళ్ళీ వెనుదిరిగి పోతున్నారు. అట్లాగా ఆయన తప్పుడు మార్గంలో వచ్చాడు. 3 మిస్టేక్స్ చేశాడు, తప్పుడు మార్గంలో వచ్చాడు. డబ్బుతో స్వస్థత కొనాలనుకున్నాడు, సొంత ఆలోచన నెరవేర్చుకోవాలని వెళ్ళాడు. కానీ 3 పనుల వల్ల అతనికి పనులు జరగలేదు. ఎప్పుడైతే ఆయన యొర్దాన్ నదిలో మునిగినాడో అప్పుడే అతను లేత వల్లు, చిన్న పిల్లవాణి వల్లు, చక్కటి ఫెయిర్ గా మంచి స్కిన్ వచ్చింది. తన కుష్ఠరోగం జబ్బంతా పోయింది. నేడు మనకు కూడా ఆత్మీయ కుష్ఠు ఉంది, మన మనసుల్లో ఉంది. సన్నగుడు, సంశయాలు, దురాశలు, గర్వము, వీటన్నిటి గురించి నేను ముందు ముందు చెప్తాను. ఇవన్నీ మనలో ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే కుష్ఠరోగం గురించి, పాపికి ముంగుర్తు, కుష్ఠరోగం అంటే పాపికి గుర్తు, అట్లా దాని చిత్తరువు. అయితే కుష్ఠరోగులు యేసు ప్రభువుని ఒక 10 మంది దూరం నుంచి నిలిచి, అయ్యా మమ్మల్ని కరుణించు యేసయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, మాకు స్వస్థత ఇయ్యయ్యా, మాకు ఊర్లోకి రావడానికి లేదయ్యా, ఊరు బయట పడేశారయ్యా, తిండి తిని లేక ఉండి లేక కష్టపడుతున్నామయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అంటే ప్రభు వాక్కు ద్వారానే స్వస్థత పరిచినాడు. 10 మంది దారిలో వెళ్తుంటేనే ఒక ఆయన గుర్తు చేసుకున్నాడు తన స్కిన్ చూసుకొని, ఆ నేను స్వస్థత పొందినానని వెంటనే వెనక్కి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వస్తూనే దారిలోనే మిగతా 9 మంది రాలే. అప్పటికి ప్రభు అడిగారు, మిగతా 9 తొమ్మండుగురు ఏరి నువ్వు ఒక్కడివే వచ్చావు. అతను సమరయుడు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళందరూ ఒక ఇంటోళ్ళు కాదు, వాళ్ళందరూ ఒక మతానికి చెందినోళ్ళు కాదు, వాళ్ళందరూ ఒక దేశస్థులు కాదు. రకరకాల ఊరు వాళ్ళు, రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల కుటుంబ మతాల వాళ్ళు. ఎందుకు వాళ్ళందరూ ఒకసారి ఎందుకు చేరారు? వాళ్ళకు వచ్చిన కుష్ఠరోగం కోసం. ఇప్పుడు లండన్, పాకిస్తాన్, అమెరికా, ఇండియా, ఏదైనా కానీ రోగం ఒక్కటే, పాప రోగం, కుష్ఠరోగం. ఈ రోగస్తులు ఎక్కడున్నా ఒక చోటే ఉంటారు, వాళ్ళని ఎవరు ఎందులో కలుపుకోరు, ఒక చోటే ఉంటారు. అయితే ఇప్పుడు అంటరానితనం అనమాట. ఈ ఇతను ఏం చేసినాడు, ఆ సమరయుడు వెనక్కు తిరిగి వచ్చినాడు కదా. మరి కుష్ఠరోగ సమరయులు అంటే యూదులకు ఇష్టం లేదు, యెరూషలేం వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళంటే పరమ అసహ్యం. ఒక దారిలో నడిచేటప్పుడు కూడా సమరయుని నీడ యూదుని మీద పడకూడదట, అది పెద్ద ఫైన్ అంట, పెద్ద ఫైన్ వేస్తారంట. అంటే వాళ్ళ నీడ వీళ్ళ మీద పడకూడదు, అంత అంటరానితనం అనమాట, అంత అసహ్యం చూస్తారు ఎవరిని, సమరయులను, యూదులు. మరి ఈ సమరయుడు, ఈ కుష్ఠరోగి వాళ్ళల్లోనే ఉన్నాడే, ఎందుకున్నాడు అక్కడ? లేదా మరి అంటరానితనం? లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఒక రోగంతో బాధపడుతున్నారు.
ఆ కుష్ఠరోగంతో బాధపడుతూ ఒక చోటనే ఉన్నారు కాబట్టి అక్కడ అంటరాని తనము లేదు, ఏ వేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. ఆ విధంగా మరి యోహాన్ సువార్తలో సమరయ స్త్రీ ఉంది కదా, దేవుడు అక్కడ మన ప్రభు అక్కడికి వచ్చి దాహానికి నీళ్ళు ఇయ్యమ్మా అని బావి దగ్గర అడిగితే, యూదుడువైన నువ్వు సమరయురాలనైనా నన్ను నీళ్లు అడుగుతావేంటయ్యా, మేము నీళ్లు ఇయ్యలేము, మీరు తాగలేరు, మేము నీళ్లు ఇయ్యము, అసలు మా నీళ్లు మీరు తాగరు కదా, ఇక్కడ ప్రభు ఉన్నాడు, అక్కడ వాళ్ళల్లో ప్రభు లేడు, అందుకే అక్కడ అంటరానితనం బయటపడుతుంది, ఇక్కడ అంటరానితనం బయటపడుతుంది. ఇప్పుడు పాపికి అంటరానితనం లేదు, ఇక్కడ ఆమె స్వస్థత ఇంకా పొందలేదు కాబట్టి ఆమె తన అంటరానితనాన్ని బయలుపరిచింది. అలాగే గత కాలంలో కుష్ఠరోగులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, కొంచెం మందులు వచ్చినాయి, కొంచెం రికవర్ అవుతున్నారు, అయితే ఫస్ట్ ముక్కు ఉండదు, అణిగిపోతుంది మధ్యలో, చప్పిడి ముక్కు చిన్న ముక్కు ఉంటుంది, ఐబ్రోస్ ఉండవు, కళ్ళు గుంతలు పడిపోతాయి, చెవులు ఉండవు, లేత లేత ఎముకలన్నీ అరిగిపోతుంటాయి, లిప్స్ షేప్ అవుట్ ఉండదు, ఫేషియల్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండదు, ఫేషియల్లో ఈ ఫేస్ లో వాళ్ళ నవ్వు ఉండదు, ఏడుపు ఉండదు, ఇది ఫోర్హెడ్, ఇది ట్రూ ముందుకు తన్నుకొని వచ్చి ఉంటుంది. అట్లా వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారంటే వాళ్ళందరూ ఒకటే కలర్ లో ఉంటారు, యాష్ కలర్, ఎంత అందంగా ఉండింటారు ఒకనొకప్పుడు, ఇప్పుడు వాళ్ళకి అందమే లేదు, అందవిహీనం. నయమాన్ కూడా అందగాడే, అతను సౌందర్యవంతుడు, అతని పేరు నయమానుకు అర్థం సౌందర్యవంతుడు, కానీ అతని సౌందర్యమే లేకుండా పోయింది. అట్లాగే ఈ కుష్ఠరోగులు అందరూ ఒకలాగానే ఉంటారు, కుష్ఠరోగుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే రీతిగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ముఖం మీద అన్ని అవయవాలు నలిగి కృంగి కుసించిపోయి ఉంటాయి, లోపలికి పోయి ఉంటాయి, అట్లే ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు కూర్చొని డబ్బులు అడుక్కునేది, ఆమె కూడా కుష్ఠరోగం వచ్చింది, ఆమె ఇప్పుడు గుర్తు వస్తా ఉంది. అయితే మనము ఈ కుష్ఠవ్యాధి గతంలో ఈ కుష్ఠవ్యాధిని ఏమనేవాళ్ళు అంటే బూజు పట్టడము అనేవాళ్ళు, మనిషికి బూజు వచ్చేసింది, ఆ జబ్బుని చర్మవ్యాధి అంటారు, దీన్ని ఇంకా తెలుగులో ఇంకా లోతుగా పోతే బూజు పట్టడం అంటారు, ఇంకా లోతుకు పోతే దేవుడు దెబ్బ కొట్టాడు రా అంటాడు, అంటే ఇతను ఏదో భరించరాని పాపం చేశాడు, ఆ పాపానికి దేవుడు దెబ్బ కొట్టాడు, ఈ దెబ్బ కొట్టినోడు ఊర్లో వద్దురా, వాడిని దెబ్బ కొట్టినోడు రేపు మనల్ని కూడా దెబ్బ కొడతాడు దేవుడు, వీళ్ళు ఊరు బయట పెడదామని కుష్ఠరోగులను అందరినీ ఊరు బయట పెడతారు. దేవుని దగ్గర చట్టం ఒక్కటే ఉంది, ఆయన పక్షపాతి కాదు, నీ కోరకం నా కోరకం అట్లా చూడడు, అందరినీ ఒక రకమే చూస్తాడు, ఆయన చట్టం అలాగే ఉంటాడు. అయితే పౌలు గారు కూడా తెలియక చేశాడు, క్షమించబడ్డాడు, కనికరించబడ్డాడు, తెలియక చేసినారు అనమాట, వీళ్ళంతా తెలియక చేసినా తెలిసి చేసినా పాపం వలన వచ్చి జీతం మరణం అని వీళ్ళు పాపం వలన కుష్ఠరోగం అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేడు మన హృదయాలకు కూడా ఆత్మీయ కుష్ఠు సమృద్ధిగా ఉంది. అయితే ఇంకొక విషయము, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మందసాన్ని దావీదు మహారాజు 6వ అధ్యాయం స్టార్టింగ్ లోనే 30,000 మంది జనుల మధ్య పోగేసుకొని అందరినీ ఆనందంగా వీణలు మోయించుకుంటూ బాగానాదం ఊదుతూ తంబుర సితారాలు వాయించుతూ గానాలతో మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. అమీనాదాబు ఇంట్లోంచి అక్కడ 7 నెలలు ఉంది ఈ మందసం వాళ్ళ ఇంట్లో, ఫిలిస్తీన్ల దగ్గర కూడా 7 నెలలు ఉంది. మీకు తెలుసు నేను ఇంతకుముందు చెప్పినాను పట్టబడింది ఫిలిస్తీన్లు, 1 సమూయేలు 6వ అధ్యాయంలో ఈ మందసం పట్టబడింది, అప్పుడు పట్టబడిన మందసాన్ని ఇప్పుడు దావీదు మహారాజు తీసుకొస్తున్నాడు. అయితే ఈ మందసం తీసుకొచ్చేటప్పుడు ముజ్జా అనే ఆయన అమీనాదాబు కుమారుడు ఎద్దల బండి మీద, పెద్ద కుమారుడు ఎద్దల బండి మీద మందసాన్ని పెట్టి ముందుగా అతను నడుస్తూ మందసం పక్కన అతని కుమారుడు ముజ్జా నడుస్తున్నాడు. అయితే అక్కడంతా గులకరాళ్ళు, ఆ ప్రదేశం అంతా బాగలేదు, అప్పుడు ఎద్దుల కాళ్ళు జారినాయంట, జారితే మందసం ఒరిగిందంట, ఒరిగితే ఉజ్జా చెయ్యి అడ్డు పెట్టాడు, ఎక్కడ కింద పడుతుందేమోనని భయంతో. కానీ ఇది మన దృష్టిలో పెద్ద తప్పు కాదు, మనం అనుకుంటాం ఏం తప్పు అబ్బా, అక్కడ ఎద్దులు కాలు జారినాయి, ఒకవేళ మందసం జారి పడిపోతుందేమో అని చెయ్యి పెట్టాడు అని మన లెక్కలో అనుకుంటాం. తర్వాత గతుకుల రోడ్ అంతా దాటినాక మళ్ళీ సర్వీస్ రోడ్, సీదా రోడ్ వచ్చింటే అప్పుడు అక్కడ మంచిగా నడిచిపోతుంది కదా అనే ఉద్దేశంతో చేయి పెడితే దేవుడు అక్కడనే ఆయనను మొత్తి చంపేస్తున్నాడు. వెంటనే ఆ
అక్కడే కింద పడి చనిపోయినాడు. అప్పుడు దావీదు మహారాజు భయపడినాడు, భయపడి ఒబేదేదో ఇంట్లో వచ్చినాడు అప్పుడే. అయితే ఈ మందసాన్ని ముట్టుకుంటే ఆయన చనిపోయినాడే, మరి ఫిలిస్తీన్ల చేతిలో మందసం పట్టుబడింది కదా. బెస్తమేష్ మార్గమున మందసం, ఆవుల గురించి చెప్పాను నేను, మందసాన్ని మోసిన పాడి ఆవులు. అప్పుడు ఫిలిస్తీన్ల పట్టణంలో ఈ మందసం పట్టుబడినప్పుడు వాళ్ళు లాక్కెళ్ళింటారు, ఈడ్చుకెళ్ళింటారు, దాని మీద కూర్చొని ఉంటారు, దాని మీద పడుకొని ఉంటారు. మరి మనకు బాధ కలుగుతుంది కదా, మరి దేవుడు వాళ్ళని ఏం శిక్షించలేదే అని మన మనసులో థాట్ వచ్చింది. కానీ వాళ్ళు తెలియక ఉన్నారు. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, జీవ గ్రంథం ఉంది, ఎలా బతకాలో తెలుసు, ఎలా బతకూడదో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా మాట్లాడకూడదో తెలుసు. వాళ్ళకి తెలియదు, అందుకే దేవుడు వాళ్ళని క్షమించి వదిలేసినాడు. లేకపోతే దేవుడి శిక్ష వాళ్ళ మీద కూడా ఉండేది. అలాగే ఇంకొక ఉపమానం, దావీదు మహారాజు యోవాబును పిలిచి జనసంఖ్యను లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టే నోవాబు నో అన్నాడు. నో అంటే కూడా నోరు మూసుకొని లెక్క పెట్ట అన్నాడు, సీరియస్ అయినాడు. అయితే యోవాబు లెక్క పెట్టినాడు. లెక్క పెట్టినాక 70,000 మంది చచ్చిపోయినారు. శాపం వచ్చింది. యుద్ధం చేసేది ఆయనే, సైనికులను ఏర్పాటు చేసుకునేది ఆయననే, నీకెందుకయ్యా ఈ తొందర, నువ్వెందుకయ్యా జనసంఖ్యను లెక్క పెట్టమని ఆలోచన చేస్తున్నావు, ఇది తప్పు తప్పు అని యోవాబు చెప్తే వినలేదు. ఎందుకంటే ఆయన రాజు కదా, రాజు సీట్ లో ఉన్నాడు కదా, సేనాధిపతి యోవాబు ఒప్పుకోలే. తర్వాత సంహార దూత వచ్చినప్పుడు అయ్యా 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 అని ఎంటబడి అరౌనా కళ్ళం దగ్గర ఎంటబడి, అయ్యా పాపం చేసింది నేను, గొర్రెల వంటి వారి వీరిని ఎందుకు చంపుతావయ్యా, నన్ను చంపు, నా పిల్లల్ని చంపు అంటే, దేవుడు ఎందుకు దావీదును చంపలేదు అంటే, అప్పుడు ఇశ్రాయేలీలకు రాజు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనను చంపితే పిల్లలు దిక్కులేని పిల్లలైపోతారు, కాపరి లేని గొర్రెలు అయిపోతాయని దావీదు మహారాజును దేవుడు చంపలేదు, కనికరించినాడు. అలాగే ఈరోజు మనము ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలోకి పోయిన మందసము వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ పడేసినారు, దాగుని గుళ్ళో పడేశారు. గుళ్ళో పడేస్తే దాని విశిష్టత వాళ్ళకి తెలియదు, దాని వైభవం తెలియదు, దాని విలువ తెలియదు, దాని వైభవం తెలియదు, దాని గొప్పతనం తెలియదు, వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు వదిలేస్తున్నాడు. ఈరోజు మనము కుష్టుతో మొత్తబడిన ముగ్గురు యోధుల గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు యోధులు అంటున్నానంటే వీళ్ళు పరాక్రమశాలులు, జీవ గ్రంథంలో ఉన్నారు. మరి మీరు చదువుకున్న ఈ బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగులు మీకు ఎంతమంది తారసపడి ఉంటారు, ఏమైనా మీట్లో ఉండి చెప్పలేకుంటున్నారా? నేనే చెప్తానులేండి, ఎందుకంటే మా పిల్లలు ఏమన్నారంటే నువ్వు ఏదైనా క్వశ్చన్ వేస్తే ఎవరు జవాబు ఇయ్యరు, నువ్వే క్వశ్చన్ వేస్తావు, నువ్వే ఆన్సర్ చేస్తావు అంటున్నారు, నేనే చెప్తాను. అయితే ఫస్ట్ మిరియం, అందరు మిరియమును మర్చిపోయి నయమాను, గెహజీ, ఉజ్జియా, సీమోను, 10 మంది కుష్ఠరోగులు అట్లా ఆ లెక్కలో వెళ్తున్నారు. కానీ ఫస్ట్ మిరియం ఉంది, అహరోను అక్క, మోషేకు అక్క, సెకండ్ గెహజీ. నయమాను గురించి మనం పోయిన శనివారం విన్నాము, ఇప్పుడు కూడా విన్నాము. నయమాన్ వద్దు, ఇప్పుడు గెహజీని తీసుకున్నాం. మూడు ఆయన ఉజ్జియా. ఇప్పుడు మిరియము రెండు చూద్దాము, వాక్యం ద్వారా మాట్లాడుకున్నాము, వాక్యంలో ఎలా ఉందో అలాగే చూద్దాము, నేను చెప్పేది అది కాదు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము నేను చదువుతాను, మీరు తీయండి. మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను గనుక అతడు పెళ్లి చేసుకొని ఉన్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మోషే మిద్యాను దేశంలోంచి ఒక ఆమెను చేసుకొని వస్తాడు, ఆమె సిప్పోరా, ఈమె సిప్పోరా కాదు, ఈమె కుషు దేశస్తురాలు, అంటే నల్లగా ఉంటారు, వెస్టిండీస్, ఈమె కుషు దేశస్తురాలు. అయితే వీళ్ళేం చేస్తున్నారు, మోషేకు తెలియకుండా వెనకాల సనుగుతున్నారు, గొనుగుతున్నారు, ఎందుకు నల్లటి పిల్లని తెచ్చుకున్నారే అని. ఈమె ఆడబిడ్డ కదా, మరదలు కదా, తమ్ముని భార్య కదా, నచ్చల. తమ్ముడు ఏమో ఎర్రటోడు, ఆమె చూస్తే నల్లగుంది, ఈమెకు నచ్చల. ఈమెకు నచ్చనందుకు ఆమె మీద కోపము దేవుని మీద మరలిచ్చింది అనమాట. ఏమంటుంది, అతనికి విరోధముగా మాట్లాడాడు. ఎవరికి విరోధముగా మాట్లాడినారు, మోషేకు. ఏం మాట్లాడినారు అది కూడా వినండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా,
ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, ఏంటి మోషేతేనే చెప్పు మాట్లాడిస్తాడా, ఏ విషయమైనా మాతో పలికింపడా అంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో ఉంటది. ఈ దేవుడు ఐగుప్తులోంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చినాక వీళ్ళ ముగ్గురిని ఏర్పరచుకున్నట్టు ఉంది. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడినారు. అయితే ఇప్పుడు మిర్యం ఏమంటుంది, ఒరే అహరోనా చూడరా తమ్ముడు ఎంత పని చేసినాడు, మనకు నచ్చని అమ్మాయిని తీసుకొచ్చాడు, మనం చూస్తే ఎర్రటోళ్ళం, అతను చూస్తే నల్లటి పిల్లని తీసుకొచ్చాడు అని ఈమె గొడుగుతుంది మిర్యాముతో. మిరి సారీ అహరోన్ అహరోన్ ఏమంటున్నాడు, అవునక్కా నాకు కూడా బాధగా ఉంది, నాకు కూడా మాట మాత్రం చెప్పలేదు చూడు, మరి నేను పాస్టర్ని కదా నాకు ఓ మాట చెప్పాలిగా, నాకు చెప్పలేదు చూడు అని అహరోన్ అన్నాడు. అహరోను మిర్యామ్ ఇద్దరు గొనిగినారు. ఇద్దరు గొనుగుకుంటున్న విషయం దేవుడు విన్నాడు. రండి ఆ మాట చదువుకున్నాము. యెహోవా ఆ మాట వినెను, ఎంత చక్కగా ఉందండి ఆ మాట. యెహోవా వీళ్ళు మాట్లాడే మాట విన్నాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంది, మనము రాత్రిపూట గదిలో రాజును శపించొద్దు, ధనవంతులను శపించొద్దు, రెక్కల గలది మోసుకుపోతుంది, పక్షులు తీసుకుపోయి దేవునికి ఇస్తే సమాచారం అని చెప్తాడు సొలమోను మహారాజు. అట్లా నేడు మనము మనిషి వెనక ఇటువంటి మాట్లాడకూడదు, సనగకూడదు, గొనగకూడదు. అయినా మోషే పెళ్లి చేసుకుంటే ఏమిటండి బాధ, ఇది అక్కల అధ్యాయం, ఇది అక్కల ఈ 12వ అధ్యాయం ప్రతి అక్క చదవాలి. మనం కూడా అక్క పెత్తనం, కుక్క పెత్తనం, బోడి పెత్తనం, మనం కూడా తమ్ముడి కుటుంబంలోకి జొరబడి మరదల్ని హింసించింటాం. అత్త కంటే మరదలే, మరదలకి అత్త కంటే ఈ ఆడపడుచంటేనే భయం ఎక్కువ, ఎందుకంటే తమ్ముడు కదా చిన్నోడు, మనం తమ్ముడిని ఏమన్నా తిట్టవచ్చు, ఎట్లయినా మాట్లాడవచ్చు, మరదల్ని కూడా మన చేతిలో తీసుకోవచ్చు. ఆ విధంగా మిర్యాము తన తమ్ముడని తక్కువ చేసి మాట్లాడింది. దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు, మోషే అంటే ఎంత గొప్ప వ్యక్తి అండి, మోషే గొప్పదనం మిర్యాముకు దేవుడే చెప్తాడు. ఇప్పుడు రండి చూద్దాము. అప్పుడు యెహోవా ఆ మాట విన్నాను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా అప్పుడు యెహోవా ఏమంటున్నాడు, ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషి కంటే ఈయనొక్కడే సాత్వికుడు, అంటే తగ్గింపు దీనత్వం ఉంది, అందుకు ఇతన్ని సాత్వికుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు దేవుడు, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించాడు. రెడీ 1 2 3 నిమిషాల మీద మీరు ఆ గుడి మందిరం దగ్గరకు వచ్చేయండి. ఆయనకు చాలా కోపం వచ్చేసింది. మోషేను అంటే దేవుడు భరించుకోలేకపోయినాడు. మోషే అంటే దేవునికి అంత ఇష్టం. నేడు మోషే జననము మరణం వరకు అతని గురించి సాక్ష్యాలు యెరూషలేము చుట్టూ ఉన్నాయంట, చరిత్ర ఆధారాలు చెప్పారు. అయితే ఒక ఘనుడు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఎంతో ఘనంగా తుపాకులు పేల్చి పూలు జల్లి ఎంతో ఘనంగా చేస్తారు. అప్పుడు ఆయన ఘనుడు. అయితే ఇంత ఘనంగా జరగాల్సిన ఇతని సమాధి కార్యక్రమం జరగలేదు, ఎందుకంటే ఆకాశం నుండి పరలోక సైన్యం దేవుడే అధ్యక్షత వహించి మోషేకి సమాధి చేస్తున్నాడు. ఈ సమాధిలోని దేహం కోసం సైతాను మిఖాయేలుతో యుద్ధం చేసినాడు, కొట్లాడినాడు. అయితే అతనికి మోషే దేహం దొరకలేదు. దేవుడు అలా దొరకనీయడు. దేవుడు తనకిష్టమైన వాడని అతని సమాధి కార్యక్రమం, పరలోక సైన్యము, పరలోక సేన, పరలోకం నుంచి దేవదూతలు వచ్చి దేవుడు తన అధ్యక్షతను అతని సమాధి కార్యక్రమం చేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. రండి ఇక్కడికి మళ్ళీ. అయితే అతను ఏం చేస్తాడు, మోషే అహరోను మిర్యాముకు, మీరు ఫస్ట్ మందిరానికి రండి, మీతో అక్కడ మాట్లాడతాను, మీ కథ అక్కడ తెలుస్తాను. మీరు మోషేని అంటారా, మోషేని అనటానికి మీకు ఎన్ని గుండెలు, మీకు ఎంత ధైర్యం వచ్చింది, అవన్నీ ఇక్కడ మాటలు ఉన్నాయి. రండి, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నొద్దు నిలిచి అహరోను మిర్యాములను పిలిచినాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర మేఘం వచ్చి ఆగింది. మోషేని పిలవలేదు ఆయన. మరి వీళ్ళు గొనిగింది మోషేకి తెలుసా, తెలియదు. వీళ్ళు వెనక మార్ల గొనుక్కున్నారు, వెనక మార్ల దూషించినారు, వెనక మార్ల తగ్గించి మాట్లాడినారు. మోషే అంటే భయం లేకుండా మాట్లాడినా. అయితే మోషేకి తెలియదు. అప్పుడు తెలుసుకున్నాడు ప్రభు వాళ్ళకి చెప్పేటప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు,
మిర్యామును అహరోను ముందు పిలిచినాడు. అయితే వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అంటే ప్రవక్త కంటే అంతకు మించి గొప్పవాడు. దేవుని దృష్టిలో ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఇటువంటి గొప్ప ప్రవక్త లేనే లేడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే దేవుడు ఏమన్నాడు, అంత నమ్మకమైన వాడు మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు, ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడతాడు. అంటే ఎంత ప్రేమించింటాడు దేవుడు మోషేని, మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపుని నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు. మిర్యాము, నీకెన్ని గుండెలు వచ్చినాయి. ఆమె ఏమనుకుంది, నా తమ్ముడేగా ఏమంటాడులే అని అనుకుంది. నీ తమ్ముడు కాదు, అక్కడ అతను దైవజనుడు, అతను నా కుమారుడు, నాకు ఇష్టమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. గజగజ వణుకుతున్నారు. దేవునికి కోపం వచ్చింది. ఇంకొక మారుమాట మాట్లాడకుండా మేఘం వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయినాడు, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అహరోను వాళ్ళ అక్క వైపు ముఖం ఇట్లా తిప్పి చూస్తే అప్పటికే ఆమెకు తెల్లగా కుష్టి వచ్చేసింది. అహరోను వణికిపోయాడు. ఓ అమ్మో, ఫస్ట్ మా అక్క, ఇంకా సెకండ్ నేనే కదా, నేను మా అక్క కదా మాట్లాడుకుంది, మరి నేను మా అక్క మాట్లాడుకుంటే మరి మా అక్కకి జబ్బు వచ్చింది, నెక్స్ట్ నాకే అని అహరోను చాలా భయపడినాడు. చాలా భయపడి ప్రభుకి ఎలుగెత్తి మొర పెడతారు. తర్వాత కాసేపటికి మోషేకు అప్పుడు తెలుస్తుంది నా గురించి వీళ్ళు వెనక ఎట్లా అనుకుంటున్నారని. మోషే తిరిగి చూసేసరికి వాళ్ళ అక్కకు కూడా అలా అదే కుష్ఠరోగం వచ్చేసింది. మోషే బాధపడతాడు. ఇప్పుడు మిర్యాం ఏమనుకుంటుంది మనసులో, నేను చెప్పనా, నేనేం పెద్ద తప్పు చేశాను, ఒరే మోషే తమ్ముడు, నేను లేకపోతే నువ్వు ఎప్పుడో నైలు నదిలో చచ్చిపోయేవాడివిరా, నేను నిన్ను కాపాడినానురా, నిన్ను ఎత్తుకొని దించానురా, రాజకుమార్తెతో మాట్లాడినారా, నీకు పాలు కోసం ఏడుస్తుంటే నువ్వు బాధపడతావని హెబ్రీ స్త్రీలలో ఒక ఆమెను తీసుకొస్తానని నేను తీసుకొచ్చి అమ్మను ఆమెకు పరిచయం చేసి నిన్ను బ్రతికించానురా, నా మీద ఇంత కక్ష ఉందేమిరా, నా మీద దేవుడు నాకు ఇంత కక్ష ఇచ్చాడేమిరా, నేను నా తమ్ముడని నేను ఇట్లా చేశారా, నేను లేకపోతే నువ్వు చచ్చేవాడు కూడా, నేను ఉండి బతికించాను కదా అని ఏమో మనసులో అనుకుని ఉంటది అని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ మిర్యాముకు కుష్టం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. అయితే మోషే ఏమనుకోవాలి, ఇప్పుడు మన మానవ శరీరం, మానవ కొలతలు, మానవ మనసుతో అయితే నా మీద ఇంత పగబట్టింది, నేను ఇంకా ప్రార్థన చేయను నీ కోసం ఏమన్నా సావు అని అనుకుంటాం. కానీ మోషే అలా అనలేదండి. సాత్వికుడు, సాత్వికమైన మనసుతో మోషే దేవునికి మొరపెట్టినాడు. చదువుదాం రండి. అహరోను ఏమన్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును భూమి మీద మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడే సగము మాంసం క్షీణించిన శిశువు శవము వలె ఆమె ఉండనీయకము. మోషే చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టినాడు. ఎంత పెద్ద మనసు అండి మోషే గారిది, చాలా గొప్ప మనసు, పెద్ద మనసు. తన అక్కను క్షమించమని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఎలుగెత్తి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమె అవమానం భరించి 7 దినములు పాలెం వెలుపట ఉండి తర్వాత ఆమెను మీలో చేర్చుకోండి అన్నాడు. అప్పుడు ఆమె తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆ అవమానం పొంది మిర్యాము ఎంత బాధపడింటది. మిర్యాము ఒక గొప్ప ప్రవక్తిని. ఆమె యోర్దా ఎర్ర సముద్రం దాటినాక మోషే అందరినీ బయటికి తీసుకొచ్చి ముందుకొచ్చినాక చక్కగా ఒక గీతమెత్తి సింగర్, మంచి సింగర్, ఆమె పాట పాడింది. స్త్రీలనందరినీ కూడగొల్కొని తంబుర సితార వాయిస్తూ చక్కగా గానం చేసింది. ఒక మంచి సింగరు, మంచి ప్రవక్తిని, మోషే చేత ఇప్పుడు విడుదల పొందిన ఈమె ఏం చేసింది, ఇప్పుడు
ఇంకా పాలెం వెలుపట వెళ్ళిపోయింది. ఇప్పుడు పాలెం వెలుపట 7 రోజులు ఉంది. మరి పాలెం వెలుపట 7 రోజులు ఉంటే వాళ్ళ ప్రయాణం సాగదు. ఈ 7 రోజులు 20 లక్షల మంది అలాగే ఉండిపోయారు. ఒక్క స్త్రీ నోటి మాట వల్ల, ఒక్క స్త్రీ అవివేకం వల్ల, ఒక్క స్త్రీ గర్వం వల్ల, ఒక్క స్త్రీ సనుగుల వల్ల, ఒక్క స్త్రీ తన నోటిని అదుపు చేసుకోలేకపోవడం వల్ల తను ఈ విధంగా ఇస్రాయేలీలకందరికీ హాస్యాస్పదంగా మిగిలిపోయింది. తను ఎంతో అవమానం భరించింది, ఎంతో సిగ్గుపడింది. 7 రోజులు ఊరు బయట ఉంది. తర్వాత తను దుష్టు పోగొట్టుకొని దేవుని కృప పొంది అప్పుడు మళ్ళీ అందరిలోకి వచ్చేసింది. అప్పుడు తిరిగి ప్రయాణం పారాను నుంచి అరణ్యంలో బయలుదేరినారు. ఇప్పుడు వరకు మనము ఇప్పుడు మిర్యాము కుష్టు గురించి, మోషే ఔన్నత్యం గురించి, సాత్వికం గురించి, మోషే యొక్క గొప్పదనం గురించి, మోషే ఎంత విలువైన వాడో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు గెహజీని చూద్దాము. గెహజీని చూడాలంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలోకి రండి. అయితే నయమాను వచ్చి తను మీ ఇస్రాయేల్ దేవుడే గొప్పవాడు, నాకు స్వస్థత ఇచ్చినాడని ఆయన స్తుతిస్తూ వెళ్ళాలి. ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు అతని దగ్గరికి వచ్చినాడు, ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా అంటే ముందు మనం గెహజీ గురించి తెలుసుకుందాం. గెహజీ ఒక నిర్ణయంతో వచ్చినాడు, దేవుని పిలుపుతో వచ్చినాడు ఎలీషా దగ్గరికి. ఏలియా ప్రవక్త కింద ఎలీషా ఎంత గొప్పవాడు, ఎలీషా ప్రవక్త కింద గెహజీ కూడా అంత గొప్పవాడు కావాలి, అవుతాడు. కానీ అతని కంటి చూపు వల్ల అతని దురాశ అతనికి ఆ కుష్ఠరోగం తెప్పించింది. అలాగే సంసోను కూడా తన కళ్ళు చూసిన ప్రతి దాని వెంట ఎగబడి ఎంపర్లాడిపోయి వేశ్యల యుద్ధకు పోయి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అట్లా తన చూపును నియంత్రించుకోలేకపోయినాడు. ఈ గెహజీ కూడా మంచి విజన్తోనే వచ్చినాడు, దేవుని పిలుపుతోనే వచ్చినాడు. మంచి ప్రవక్త కావలసిన వాడు, మంచి విలువలున్నవాడు, ఎలీషా దండము చేత పట్టుకున్నవాడు. ఒక షూనేమిరాయలు కుమారుడు చనిపోతే ఎలీషా ఈయననే ఫస్ట్ పంపించినాడు, నువ్వు ఎవ్వరికి వందనాలు పెట్టొద్దు, నమస్తే పెట్టొద్దు, ఈ దండం తీసుకొని పోయి ఆ బిడ్డవాడి మీద పండుకో, ఆ బిడ్డవాడికి ప్రాణం వస్తుందంటే అతని వల్ల జరగలేదు ఆ విషయము. అయితే ఈ గెహజీకి అంత ప్రాధాన్యత ఉంది. గెహజీ మంచి ఉద్దేశంతో వచ్చినాడు, మంచి పిలుపుతో వచ్చినాడు. దేవుని ప్రణాళికలో ఇతను ప్రవక్త కావలసిన వాడు. కానీ అతని దురాశ వల్ల, ఇతనికి కలిగిన దురాశ వల్ల పోగొట్టుకున్నాడు. అయితే నయమాన్ ఏం చేస్తున్నాడు, అవన్నీ విలువైన వస్తువులన్నీ తీసుకొని, అయ్యా నేను యొర్దాన్ నదిలో మునిగాను, నీ మాటకు విలువిచ్చాను, మీ దేవునికి విలువిచ్చాను, ఇశ్రాయేలీలలో ఉండే దేవుడే దేవుడు అని ఇక్కడ చక్కగా ఉంచూడండి. చిత్తగించుము, ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు ఈ దాసుని యొద్ద కొంత బహుమానం, కొంత నా యొద్ద కొంత బహుమానం తీసుకోయ్యా. నువ్వు నాకైతే ఇంత మేలు చేసినావు, మరి నేనేమి ఇవ్వకుండా వెళ్ళలేను, మన దగ్గర ఎంతో బంగారం, ఎంతో వెండి బట్టలు అన్ని ఉన్నాయి, తీసుకోయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎలీషా ఏమంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నేనేమి తీసుకున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి ప్రవక్తలు లేరు, ఇటువంటి పాస్టర్లు లేరు. ఈ రోజుల్లో పాస్టరు ఫోన్ నంబర్ ఇచ్చి మా అకౌంట్ లో డబ్బులేయండి, మాకు డబ్బులేయండి, సంఘం కూడా కొద్దాగా డబ్బులేయమని పీడించడము, మీరు ఇస్తేనే సంఘం నడుస్తుంది అనడం, ఇది రాంగ్. వీళ్ళు దైవజనులు కాదు, వీళ్ళు దైవజనులు అస్సలు కాదు. సంఘము పరలోకముకు నిదర్శనం, మార్గం. సంఘము పరలోకం రెండు ఇంచుమించు ఒక్కటే. మనము ఆ పరమ కాపరి దగ్గరికి వెళ్ళాలంటే ఈ కాపరి మనకు దారి చూపించేవాడు. ఆ కాపరి ఈ విధంగా ఉండాలి, ఎలీషా లాగా ఉండాలి. ఎలీషా ఎంత చక్కగా
నేనెవరి సమక్షంలో నా ఆజీవంతో ఒక్క రూపాయి ముట్టుకోను. వెళ్ళు, హాయిగా వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు. ఆయన స్తుతిస్తూ ఎంతో ఘనంగా వెళ్ళాడు. నేడు చాలా మంది యూట్యూబ్ లో చూస్తుంటాము, చాలా మంది పాస్టర్లు ప్రార్థన చేసి ఇదిగోండి మా అకౌంట్ నంబర్ ఇస్తున్నాము, ఈ నంబర్ కు డబ్బులు వేయండి అంటారు. ఇది చాలా తప్పండి. వాళ్ళ చర్చిలో వాళ్ళ విశ్వాసులు వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ నీకు ఇవ్వాలంటే ఎట్లా? కష్టం కదా. అట్లా అడగొచ్చునా? అట్లా అడగకూడదు. వాక్యం బోధించేటప్పుడు డబ్బు ప్రసక్తే రాకూడదు. సంఘములో దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు డబ్బు మాట మనీ పర్పస్ ఏది రానే రాకూడదు. ఏది ఉందో అదే బోధించాలి. జీవవాక్యం ఏం చెప్తుందో ఓన్లీ బైబిల్ ఫాలోవర్స్, బైబిల్ ఏం చెప్తుందో అదే వినాలి, అదే చెప్పాలి, దాని ఎడల మనం నడుచుకోవాలి. అయిపోయిందండి. ఇక్కడ మనం ఏం చేసాము? నేనేం తీసుకొని అన్నాడు. సరే, ఆయన ఏం తీసుకొని అన్నాడు? నయమాన్ అన్నాడు, మీ దేవుడే గొప్ప దేవుడు, మీ దేవుడే అసలు దేవుడు అని చాలా ఘనంగా స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు? నయమాన్. ఆయన ఏమి తీసుకోకుండా వెళ్ళిపోయినాడే. ఈ మార్కెట్ దగ్గర ఒక ఆయన ఉన్నాడండి, గెహజీ. ఈయనకేమనిపించింది? మా యజమానుడికి వాటి మీద మనసు లేదు అని ఈయన మనసుకు దోచింది. యజమానికి వాటి మీద మనసు లేదనుకున్న ఈయన మనసు ఎటో వెళ్ళిపోయింది, ఎటో జారిపోయింది. ఈయన మనసు ఆ బంగారు వాటి మీద పడింది. సరే, ఇంకా వెంటనే ఎలీషా గారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు, కళ్ళు మూసుకున్నారు. ఈ కుర్రాడు గెహజీ వెంటనే తలుపు దగ్గరకేసి రై రై రైని పరిగెత్తున్నాడు. ఆయన నయమాను గుర్రం వేసుకొని రథం వేసుకొని అతన్ని వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతని సేవకులు, అయ్యా వెనక ఎలీషా దగ్గర ఉన్న పనివాడు పరిగెత్తి వస్తున్నాడు అని చెప్పంగానే నయమాను రథము దిగినాడు. వాక్యం ఉంది, మీరు నిదానంగా చదువుకోండి. నయమాన్ ఏం చేస్తున్నాడు? రథము దిగి క్షేమమా అని అడిగినాడు. క్షేమమే అన్నాడు. మరి అబద్ధాలు స్టార్ట్ చేసినాడు. చూడండి ఇక్కడ, అంతటా దైవజనుడు ఎలీషా సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిను అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను. యజమానికి మనసు లేదు, మరి నీ మనసు ఎటు పోయింది? నీ మనసు ఎటో పోయింది. అయితే లేకపోయాను, గాని యెహోవా జీవం తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకున్నాను. అతని హృదయంలో స్టార్ట్ అయింది కుష్టు, స్టార్ట్ అయింది పాపము, స్టార్ట్ అయింది. అయితే నయమాను కలుసుకున్నట్టకే పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాని చూసి తన రథము మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని, ఒక్క సైనాధిపతి, సేనాధిపతి, రాజు వస్తేనే దిగుతారు రథము మీద నుంచి, అటువంటి వాడు ఈ పనివాడు వస్తే దిగినాడంటే అది ఎవరికి ఘనత? ఎలీషా గారికి ఘనత, ఎలీషా యొక్క దేవుని యొక్క ఘనత. అతను దిగి వచ్చి ఏమంటున్నాడు చూడండి, క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా ఇద్దరు ఇప్పుడే వచ్చిరి. అబద్ధం స్టార్ట్ చేసినాడు చూడండి. ఎఫ్రాయిము నుంచి ఇద్దరు శిష్యులు వచ్చారా? రాలేదు. అబద్ధం. అతను ఇంకా నాటకాలు ఆడుతున్నాడు. ఎఫ్రాయిము మన్యం నుండి నా ఇద్దరు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చు. ఇతను కూడా లెక్క వేసుకున్నాడండి, ఎంత తీసుకోవాలి, ఇతని దగ్గర నుంచి నేను ఎంత కాజేయాలని ఇతను ముందే ఎస్టిమేట్ చేస్తున్నాడు, ఎస్టిమేషన్ వేస్తున్నాడు. అయితే ఈ నయమాను ఈ వస్తువులన్నీ ఎలీషా దగ్గర తీసుకుపోయినప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఏంటి లెక్కేసి చూసి ఇంత తక్కువ తెచ్చినావు, ఇంకొంచెం తీసుకురా అన్నాడా? అనలేదు. ఇతను చూడు ముందే లెక్కలు వేస్తున్నాడు. వాళ్ళిద్దరు తేడా చూడండి. అయితే నీవు వారి కొరకు 2 మడుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమన్నాడు. అయితే నయమాను, నీకు అనుకూలమైతే, నీకు ఇష్టమైతే రెట్టింపు వెండి తీసుకొని బతిమాలి. చూడండి, గెహజీని బతిమాలుతున్నాడు. ఇతను చేసే పనికి మాలిన పనికి అతను ఎంత చక్కగా బతిమలాడి 2 సంచులలో 4 మణుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొనిపోయారు. ఇతనే పనివాడు, ఇతనికి మళ్ళీ 2 పనివాళ్ళని ఇచ్చి అవన్నీ ఇచ్చి ఎంత ధన్యత దొరికింది ఇతను.
ఇప్పుడైనా తెలుసుకొని అబ్బా నేను ఎంత పొరపాటు చేస్తున్నాను, అబ్బా నేను ఎంత తప్పు చేస్తున్నాను, ఎంత అబద్ధం ఆడుతున్నాను, నా యజమానికి నేను నమ్మకంగా లేనే అని ఇప్పుడు వెనక్కి తిరిగిపోయినా బాగుంది. అయ్యా పొరపాటు అయింది, అయ్యా నేను తొందరపడ్డాను, ఇట్లా ఆశపడ్డానని చెప్పుకొని పోయినా బాగుంది. ఆకాన్ లాగా అనమాట, అత్యాశ. ఆకాన్ కూడా అట్లాగే చేశాడు కదా, అట్లాగా అట్లా గెహజీ ముందర వాటిని మోసుకొని మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరు నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళిపోయారు. ఇంట్లోకి కూడా రానియలేదండి, మెట్ల దగ్గరే తీసేసుకున్నాను 2 మూటలు. టైం ఎంత? అబ్బో 2 మూటలు తీసేసుకున్నాడు, తీసేసుకొని దాచేసుకున్నాడు. దాచేసుకొని శబ్దం కాకుండా ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఎలీషా కన్నులు తెరిచి, ఎక్కడికి పోయినావు ఇప్పుడు దాకా, ఏం చేస్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానంటాడు. అబద్ధం, ఫస్ట్ అబద్ధం, రెండో అబద్ధం, మూడో అబద్ధం, వరుసంగా అబద్ధాలు ఆడేసినాడు. అబద్ధం వెనక అబద్ధం ఆడేసినాడు, మోసం వెనక మోసం చేసినాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నయమాను దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంటే ఆయన రథం దిగి వచ్చేటప్పుడు నా మనసు నీతో లేదా? ఎంత చక్కగా చూపించినట్టు చూడండి, 70 mm స్క్రీన్ మీద చూపించేసినట్టు, ఎంత చక్కగా నా మనసు నీతో రాలేదా, నా మనసు నీ దగ్గర లేదా అని వెంటనే ఏమన్నాడు చూడండి, గెహజీని ఎచ్చటి నుండి వచ్చితమని అడగగా వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదని. అంతటి ఎలిషావానితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నాడు ఎలిషా గారు, ఏమన్నారు, నయమానుకు పోయిన కుష్టు నీకు నీ సంతానాన్ని. చూడండి ఎంత గొప్ప ఉపద్రవం వచ్చేసిందో, ఎంత గొప్ప బాధ వచ్చేసిందో. ఇతను ఏ విజన్ తో వచ్చినాడు, ఏ ప్రణాళికతో? ఇతను గొప్ప, ఇతను జీవ గ్రంథంలో 3వ ప్రవక్తగా ఉండవలసిన వాడు. ఇద్దరు ప్రవక్తలు, అగ్ని వంటి ప్రవక్త ఏలియా, అద్భుతాలు చేసే ప్రవక్త ఎలీషా, ఇతను కూడా గొప్ప ప్రవక్త కావలసిన వాడు. ఇక్కడ జారిపోయినాడండి, ఇక్కడ పడిపోయినాడండి. నేడు మన మన కళ్ళు కూడా ఇట్లా మిరియం లేక సనుగులు గొనుగులు బాధలు ఉంటాయి. అట్లా గెహజీ లాగా దురాశతో ఉంటాం. దురాశ లేనోళ్ళు లేరు, ఈమె లాగా సనగనోళ్ళు లేరు. అవన్నీ మనం తగ్గించుకోవాలి. నేడు మనం కూడా వీళ్ళని చూసి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం కూడా తెలుసుకోవాలి. అబద్ధాలు ఆడి ఈ అత్యాశపరుడు ఏం కొనుక్కున్నాడు, కుష్టు కొనుక్కొని పోయినాడు. అందరి ఇంటికి పూలు పండ్లు స్వీట్లు తీసుకపోతే ఈయన కుష్టు తీసుకుపోయినాడు. పెళ్ళాం పిల్లలకి కుష్టు అందించినాడు. వాళ్ళందరూ ఎంత అన్యాయం అయిపోయినారు, ఎంత బలి అయిపోయినారు ఇవి ఒక్కడ చేసిన పనికి. తన హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినాడు, తన కను దృష్టిని కంట్రోల్ చేసుకోలేకపోయినాడు. అనుదినము మనం ప్రార్థన చేసినప్పుడు మనం కంటి మీద చేయి పెట్టుకొని, నా కళ్ళ దృష్టిని కడుగునైనా, నా కళ్ళ దృష్టిని సరిచేయనైనా, వ్యర్థమైన వాటిని చూడకుండా, ఇష్టం ఇష్టం లేని వాటిని చూడకుండా, ఇష్టం కాని చోట వెళ్లకుండా మనల్ని కంట్రోల్ చేసుకోమని అనుదినం మనం ప్రార్థనలో దేవుని గుర్తు చేయాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పివేయమని దావీదు మహారాజు అడిగినట్టు మనం కూడా అనుదినము ఈ విధంగా మనం ప్రార్థనలో ఉండాలి. ఈ ఇద్దరు గురించి చెప్పడానికి ఈరోజు టైం అయిపోతుంది. ఉజియా గురించి నెక్స్ట్ సాటర్డే చెప్తాను. ఉజియా కూడా ఒక గొప్ప రాజు, అతను కూడా ఎంతో ఐశ్వర్యవంతుడైతాడు. తర్వాత అతనికి గర్వం వస్తుంది. యాజకులు చేయాల్సిన పని ఉజియా రాజు చేసి నొసట కుష్టం వచ్చి అతన్ని బయటికి దొబ్బేస్తారు. మరి వచ్చే శనివారం దేవుని చిత్తం అయితే, రాకడ ఆలస్యమైతే మనం అందరం ఉంటాము. చక్కగా వచ్చే శనివారం ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు ఈ చిన్న వర్తమానాన్ని నిండుగా ఆశీర్వదించి విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయాలని, ఈ మెసేజ్ మీకు అందరికి చక్కగా అర్థమైంటుందని భావించి ముగిస్తున్నాను. వందనాలు. వందనాలు.